ఒక్కొక్కసారి అలాగే ఉంటుందండి. ఒక్కొక్క కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన విషయం కూడా తెలియదు, కానీ ఒక వయసు పెరిగిన తర్వాత ఏమాత్రం చెమటలు పట్టినా చెస్ట్ పెయిన్ వచ్చినా వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయడం బెటర్. అందుకని రాజుగారు రాజుగారు డాక్టర్ గోఖలే గారు గ్లోబల్ హాస్పిటల్లో ఉంటారండి, మీరు కావాలంటే వెళ్ళి పర్సనల్ గా కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, కాల్ వెయిట్ చేస్తాను. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? శ్రీకాంత్. శ్రీకాంత్ శ్రీకాంత్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. హలో గుడ్ మార్నింగ్ అండి. నేను నాకు 60 years అండి. ఓకే. అండ్ మొన్నటి దాకా నేను 4-5 kilometers ఈజీగా నడిచేవాడిని. సడన్లీ వన్ డే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. దగ్గర ఇప్పుడు 94 లో మైల్డ్ పాజిటివ్ అన్నారు టీఎంటీ చేస్తే. ఓకే. అప్పటి నుంచి నేను బాగా నడుస్తున్నాను, కాబట్టి హెరిడిటరీ ఉంది, మన ఫ్యామిలీలో ఉంది. సో మనం సడన్ గా ఎంత సడన్ గా ఓవర్ నైట్ నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఓకే. ఎందుకో తెలియలేదు, సరే ఆగి మొత్తానికి ఎంజోగ్రామ్ చేయించాం. అది చదవమంటారు ఏముంది అందులో? రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ చదవండి. టైప్ 3 వేసారు. ఓస్టల్ మైల్డ్ డిసీజ్ ఫాలోడ్ బై టోటల్ అకల్సన్ ఇన్ ది మిడ్ సెగ్మెంట్ అండ్ ది డిస్టల్ వెసల్ ఇస్ ఫిల్లింగ్ బై కొలాటరల్స్. ఓకే. అండ్ డయాగ్నల్ ఫిల్లింగ్ బై కొలాటరల్స్. LCX mid and distal segments are having discrete critical lesion. The distal lesion involving the origin of very large OM. Okay. OMs, one large OM is having ostale critical lesion and is arising from the distal LCX lesion. Okay. RCA dominant system, 30% lesion in the proximal and 20% lesion in the mid segment. Okay. Distally large PLVV is having a critical lesion. Okay. LV and NGO normal size, good LV function, no RWMA. Okay. Diagnosis CAD triple vessel disease, good LV function. Okay. Risk factor smoking negative, DM negative, HLB negative, HTN negative, obesity negative. Okay. FH plus and around FH and below. Family history. Yeah, family history. సో ఇప్పుడు అంటే మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారం సర్జరీ అవసరం లాగుందండి, కానీ ఇవన్నీ ఏంటంటే ఈ యాంజియోగ్రామ్ అనేది చూడకుండా మేము ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఏమో వేరే వాళ్ళు రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఒపీనియన్ ఇవ్వటం వేరు చేయటం వేరు. ఇప్పుడు వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ బైపాస్ సర్జరీ మీ మీద నేను చేయాలనుకోండి, ఎవరో ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి కరెక్ట్ గా ఎక్కడ బ్లాక్ ఉంది, ఎంత సిగ్నిఫికెంట్ గా బ్లాక్ ఉంది, ఆ విషయాలని చెప్పడం రాయడం కష్టం. ఫిల్మ్ చూసిన తర్వాత కానీ ఫైనల్ ఏంటంటే 4 సంవత్సరాల నుంచి 6 kilometers నడుస్తున్నాను కదా, ఒక్క సడన్ ఓవర్ నైట్ ఎందుకు వచ్చింది అనేది నాకు క్వశ్చన్ మార్క్. అంతేనండి. ఇప్పుడు రక్తనాళాల్లో బ్లాక్ 50% ఉన్నప్పుడు సిమ్టమ్ ఉండదు. అంటే మనకు బాడీలో చాలా రిజర్వ్ ఉంటుందండి. 60% లో కూడా పెద్ద సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, అలాగే 68% ఉండకపోవచ్చు, 69% సిమ్టమ్స్ రావచ్చు. ఆ క్రిటికల్ బ్లాక్ సిచ్యువేషన్ రాగానే సడన్ గా సిమ్టమ్స్ వస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడన్నా దాని మీద చిన్న క్లాట్ ఫామ్ అవటం కానీ, లేదా అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కొద్దిగా డిస్టర్బ్ అవటం కానీ జరగచ్చు. జరిగినప్పుడు సడన్ గా బ్లాక్ అయ్యి మీకు సిమ్టమ్స్ రావటం జరుగుతుంది. అంటే మీకున్న క్రిటికల్ బ్లాక్స్ చూస్తుంటే వీళ్ళంత తొందరలో చేయించుకోవడం మంచిది అనిపిస్తుంది అండి, కానీ అది టోటల్ ఫిల్మ్ చూడడం ఖచ్చితంగా మనం చెప్పలేం. ఒకసారి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో మనం కరెక్ట్ గా చెప్పలేము. వీళ్ళంత తొందరలో ప్రిపేర్ అయ్యి చేయించుకోవడం ఎప్పుడు సేఫ్ అండి. రావచ్చు, సీడీ చూసి చెప్తాను నేను. మీరు పర్సనల్ గా వెళ్ళి డాక్టర్ గారిని కలవచ్చండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. డాక్టర్ గారు ఇంకా కాల్ వెయిట్ చేస్తానండి, చూద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి. శేఖర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి శేఖర్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో శేఖర్ గారు చెప్పండి. హలో చెప్పండి శేఖర్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, నాకు జనవరి 4th హార్ట్ అటాక్ వచ్చిందండి. ఓకే. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన రెండో రోజున ఈబైఎఫ్ అదే 2D ఎక్కువ తీస్తారు కదండి, ఈబైఎఫ్ 59.3 ఉందండి. ఓకే. తర్వాత నాకు యాంజియోప్లాస్టీ చేశారు. ఓకే. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత అప్పుడు 40% వచ్చిందండి. తర్వాత జాగింగ్ ఇదన్నీ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, క్రికెట్ కూడా ఆడుతున్నాను అనమాట. अच्छा इपड़ मल्ल अपड़कूड पेन अभी पेन अर्थम का गैस्ट्रो प्रॉब्लम अर्थम का एंजियोप्लास्टी अयि 9 मंथ्स नेक्स्ट टाइम वस्ते बहुत मल्ली टू गो फॉर बाईपास सर्जरी अब क्रिकेट आशंक कुदर कदा असल तग्गिंदी अपोहन बाईपास सर्जरी क्रिकेट आड़कूडदनेदी मोटे 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత క్రికెట్ ఆడొచ్చు మీరు జాగింగ్ చేయొచ్చు మీరు ఏ వర్క్ చేయాలన్నా ఇంత ముందు చేసి అన్ని చేయొచ్చు లిమిటేషన్స్ లేవు